అందరికీ నమస్కారం నేను శిరీష సిరివెన్ల వరల్డ్కి స్వాగతం ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ తోటి నేను మీ ముందుకు సిద్ధంగా వచ్చేసాను అదేంటంటే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకునే ఫేషియల్ అలాగే ఫేస్ ప్యాక్ సో బయటికి వెళ్ళి ఇప్పుడు మనం పార్లర్స్కి వెళ్ళి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే మనం బయటికి వెళ్ళే అంత ఫ్రీ కూడా మనకి లేదు కాబట్టి ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతోటి మన స్కిన్ టోన్ని మనమే మార్చుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోనే ఉండే అందరూ పిల్లలు వంటలు వీటితోటి మన గురించి మనం కొంచెం కేరింగ్ తగ్గుతోంది కాబట్టి ఇంట్లో ఉండే చిన్నగా సింపుల్గా మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా మన స్కిన్ టోన్ మనమే కొంచెం బ్రైట్ చేసుకోవచ్చు ఆ చిన్న వీడియోని ఇవాళ మీ అందరితోటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం మంచాలని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి చిన్నదే అది ఏం లేదు గులాబీలతో అందం గులాబీ పువ్వులతో ఏంటి రోజ్ వాటర్ అది వాడుతూ ఉంటాం కదా అని అనుకుంటారు కానీ గులాబీ పువ్వులతోటే చేసుకునే ఒక మంచి ఫేస్ ప్యాక్ ఇది చాలా సింపుల్ ఇంతకుముందు అంటే మేము చదువుకునేటప్పుడు కానీ పెళ్ళైన కొత్తల్లో కానీ అమ్మ మాకు ఊరి నుంచి ఇవన్నీ చేసే పొడులు ఎంతో ఓపికగా పంపిస్తూ ఉండేవారు అబ్బాయి ఎంతో ఓపిక రాసుకునేంత టైం మాకు ఉండేది కాదు కానీ అమ్మ కోసం చేస్తూ ఉండేవారు సో ఈరోజు ఆ చిన్న టిప్ని మీ అందరితోటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలా సింపుల్గా ఉంటుంది ఎటువంటి ఖర్చు ఉండదు ఇంట్లో ఉండే వాటితోటే మనం మన స్కిన్ టోని బ్రైట్ చేసుకోవచ్చు నేను ఫాలో అయ్యింది మాత్రమే మీకు చెప్తానని చెప్పాను ఇది ఎన్నాళ్ళ నుంచో అంటే రెగ్యులర్గా కాకపోయినా కుదిరినప్పుడల్లా ఖచ్చితంగా ఎందుకంటే బిజీగా ఒక్కొక్కసారి అవ్వడం వల్ల రోజు చేసుకోవడం అంటే నాకైతే అవ్వట్లేదు కానీ చేసుకుంటాను ఖచ్చితంగా నేను అప్పుడప్పుడు బద్దకిస్తాను తెలిసిందే కదా హౌస్ వైఫ్ అందరం మనం సో బతికించకుండా మంచి బ్యూటీ టిప్ తోటి ఇవాళ మీ ముందుకు మరి ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళి చూసేద్దాం గులాబీ పువ్వులతోటి మంచి ఫేస్ ప్యాక్ ఇంట్లో మనం ఎప్పుడు పూజకి ఇలా ఏదో గులాబీ పువ్వులు మనకు వస్తూనే ఉంటాయి కదా సో వాటిని అందరూ పూజ అయిపోయాక కానీ లేకపోతే ఏదైనా మనం వాడుకున్నాక పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలాగే ఇలా గులాబీ గులాబీ పువ్వులన్నీ తీసుకుని మనం మనకు పూజ అయిపోయిన పూలైనా పర్వాలేదు ఇలా ఒక ప్లేట్లో రెక్కలను తీసేసి ఇలా మనం ఎండ పెట్టుకోవాలి మరీ ఎండలో కాదు ఇంట్లోనే ఒక రెండు మూడు రోజుల తర్వాత చూసేలా మనకి ఇలా మొత్తం డ్రై అయిపోయి పొడిలా అయిపోయినట్టు అయిపోతాయి ఇలా అయినప్పుడు మనం వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పొడి కింద మనం మిక్సీ చేసుకోవాలి ఇంతకుముందు మా అమ్మగారు మా పెళ్ళని కొత్తలైనా సరే మాకు పచ్చళ్ళు వాటితో పాటు ఇది గులాబీ రెక్కల పొడిగా నిమ్మ తొక్కల పొడి ఆరెంజ్ పీల్ పౌడరు ఇంట్లోనే చేసి మాకు పంపిస్తూ ఉండేవారు నిజంగా అంత శ్రద్ధగా అప్పుడప్పుడు వాడేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు ఇంట్లో ఉండే వాటితోటే చేసుకున్న వాటికి అందం వేరేగా అని చెప్పని మళ్ళీ నేను ఇవన్నీ తయారు చేసుకున్నాను ఆల్రెడీ ఇంతకుముందు చేసుకున్నది మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ చేసింది కూడా నేను అంతా కలిపి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను చూశారు కదా ఇప్పుడు చిన్న మార్నింగే మనం జస్ట్ క్లీనప్ ఇది ఒక్క స్పూన్ గులాబీ రెక్కల పొడి తీసుకుని అందులో దానికి మిక్స్ అయ్యేంత వరకు హనీ వేసుకోవాలి హనీ ఏమి భయపడకలేదు చర్మంలో తేమని చక్కగా ఉంచుతుంది మనకి మాయిశ్చర్ చేస్తుంది మంచిగాను మనం హనీ కూడా చక్కగా వాడుకోవచ్చు ఎటువంటి టెన్షన్స్ లేవు ఈ రెండు బాగా మిక్స్ అయ్యి మెత్తని పేస్ట్ కింద వరకు మనం ఇంకొంచెం హనీ పడితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ రెండు మిక్స్ అయిన తర్వాత స్నానానికన్నా ముందు మనం స్నానానికి వెళ్ళడానికన్నా ముందు ఫేస్ ప్యాక్ ఇది తర్వాత మనం స్నానం చేసినప్పుడు కూడా ఇంకొక ఫేస్ ఒక ఫేస్ ప్యాక్ చూపిస్తాను మీకు ముందు ఇది మనం ఫేస్ని క్లీన్ చేయడానికి మాత్రం సో పొద్దున్నే మనం ఒక స్థానానికి వెళ్ళే ముందు మన ఇంట్లో కొంచెం పని చేసుకునే ముందు ఇది అప్లై చేసేసుకుని మనం మిగతా పని చేసుకుంటే మనకు అప్పుడు చక్కగా ఫేస్ అంతా మంచిగా గులాబీ పౌడర్ తోటి హనీతో మంచిగా మాయిశ్చర్ అవుతుంది మనకి చూసారు కదా ఇది కళ్ళకి అంటే కనుబొమ్మలకి తగలకుండా మిగతా ఫేస్ అంతా కూడా చక్కగా అప్లై చేసేసుకోవాలి చేసేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి మనం డ్రై అయిపోతుంది కదా అప్పుడు అప్పటి వరకు మనం దీన్ని వదిలేయాలి చూసారు కదా మనం కనుబొమ్మలకి అయితే తగలకుండా మిగతా అంటే నెక్ అలాగే ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి చూసారు కదా ఇది అప్లై చేసి టెన్ మినిట్స్ తర్వాత మనం ఈ లోపల నేను ఫేస్ ప్యాక్ చూపిస్తాను అంటే మనం స్నానానికి వెళ్ళినప్పుడు సోప్ కాకుండా ఈ ఫేస్ పౌడర్ని మనం బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు నేను శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ వాడతాను అంటే ఎప్పుడైనా కొనుక్కుంటే దీంతోనే ఏదైనా ఫేస్ అంతా స్క్రబ్బింగ్ అది చేసుకుంటాను మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేను ఒక టూ స్పూన్స్ శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ తీసుకుని అందులో ఒక టీ స్పూన్ గులాబీ రెక్కల పొడి వేసి కొంచెం హనీ కొంచెం పసుపు పసుపు కూడా టర్మరిక్లా మంచిది కదా కొంచెం మనకి బ్యాక్టీరియాలు ఏదైనా అవి వచ్చినా కూడా వాటన్నిటి కూడా తగ్గిస్తుంది అలాగే పాలు కాచిన పాలైనా పర్వాలేదు పాలైనా పర్వాలేదు ఇలా మొత్తం అంతా మనం తిన్ పేస్ట్లా చేసేసుకుని మొత్తం స్నానం చేసినప్పుడు మనం ఒంటికి అంతా కూడా ఫేసు నెక్ బాడీ అంతా కూడా మనం చక్కగా ఇలా అంత సోపు బదులు దీన్ని యూజ్ చేసి స్నానం చేస్తే నిజంగా చర్మం మాత్రం మెత్తగా అవుతుంది ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తే కనుక మంచి గ్లో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ నేను టెన్ మినిట్స్ అది ప్రిపేర్ చేసుకుని స్నానానికి వెళ్ళడానికి ఆల్రెడీ ఇది టెన్ మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇలా మనం స్క్రబ్ చేస్తూ కొంచెం వాటర్ తీసుకుని స్క్రబ్ చేసుకుంటూ అంటే సర్కిల్లో కానీ అప్వర్డ్ డైరెక్షన్లో కానీ మనం బాగా ఊరికే కడిగేసుకోకూడదు అలా సర్కిల్ మోషన్లో ఇలా ఇలా నాలుగేసార్లు చక్కగా మనం బాగా ఎక్సర్సైజ్ లాగా చేసుకుని ఫేస్కి చూసారు కదా మీకే తెలుస్తుంది ఫ్రెష్గాను అంతా సో ఇలా మనం రెగ్యులర్గా చేసుకుంటే కనుక నిజంగా మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది అలాగే స్నానానికి కూడా మనం ఆ పౌడర్ని కూడా మనం తీసుకెళ్ళి దాంతో కనుక చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి అలాగే మనం ముల్తానీ మిట్టి ఉంటే దాంట్లో కూడా గులాబీ రెక్కల పొడి హనీ అలాగే పాలు మనం ఏమైతే మీకు పడతాయో నిమ్మరసం మనం ఏమైనా సరే మన ఇష్టం ఇవన్నీ వేసుకొని కూడా మనం ఇలా మంచిగా యూస్ చేయొచ్చు లేకపోతే ఇది మనం అప్లై చేసేసుకొని కూడా వదిలేయచ్చు మధ్యాహ్నం టైంలో ఎప్పుడైనా కూడాను సో ఇది ఈ రెండు మూడు మంచి ఫేస్ ప్యాక్స్ విత్ గులాబీ రెక్కల పొడి తోటి సో ఇది మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి సో ఇది ఈ వీడియో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ విడితే మిమ్మల్ని అందరినీ కలుస్తాను సో మీరు కూడా వాడతారని నేను నాకు తెలిసిన టిప్స్ అందరినీ మీ అందరితోటి షేర్ చేయాలని ఈ వీడియో షేర్ చేశాను సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ విడుతూ మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్